అమరవీరుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద సోమవారం నాడు ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి హాజరయ్యారు. అమరవీరుల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా అమరులైన పోలీసులను స్మరించుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశ రక్షణ కోసం సమాజంలో శాంతి భద్రతల కాపాడడంతో పాటు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు ఫ్లాగ్ డే సందర్భంగా స్మరించుకుని నివాళులర్పించామన్నారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా పారామిలిటరీ రాష్ట్ర పోలీసులు అమరులయ్యారన్నారు. వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ప్రశాంతంగా ఉండేలాగా శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామన్నారు. అమరుల కుటుంబ సభ్యులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి వారి సేవలను కొనియాడారు. వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఈరోజు మన ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఈ స్మృతి పెరేడ్ పెట్టడం జరిగింది. మొత్తం కూడా అమరవీరుల ఫ్యామిలీస్ అలాగే పోలీస్ సిబ్బంది అందరు కూడా ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే మా సమాజంకి రక్షణ కోసం అలాగే దేశాన్ని శాంతి భద్రత మెయింటైన్ చేయడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సిబ్బంది ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేశారు. వాళ్ళందరికీ ఈ సందర్భంలో ఒకసారి ప్రత్యేకంగా గుర్తు చేయడం జరిగింది. పూర్తిగా దేశం మొత్తంలో కూడా 200 పైన పోలీస్ సిబ్బంది వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు. పారామిలిటరీ ఫోర్సెస్, స్టేట్ పోలీస్ ఫోర్సెస్ నుంచి కూడా చాలామంది మన లైన్ ఆఫ్ డ్యూటీలో కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటూ మన సమాజంలో ఎటువంటి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో కూడా మన డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాజంలో పీస్ ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది.